ప్రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ స్క్రీన్ మీద కనిపిస్తోంది, దాన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే మీకు రాకలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, తెలంగాణలో ఉన్నటువంటి జాతీయవాదులకు, పాత బస్తీలో ఉన్నటువంటి హిందూ ఓటర్లకి చాలా కాలంగా ఒక తీరని కోరిక ఉంది. అదేంటంటే 40 సంవత్సరాల ఎంఐఎం రాజ్యాన్ని హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎలా నిర్మూలించాలి. 1984 ఎన్నికల్లో మొట్టమొదటిసారి సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ ఎంఐఎం అభ్యర్థిగా లోకసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత నుంచి సలాహుద్దీన్ ఒవైసీ 6 సార్లు, ఆయన కుమారుడైనటువంటి అసదుద్దీన్ ఒవైసీ 4 సార్లు, మొత్తము 10 సార్లు జరిగినటువంటి వరుస లోకసభ ఎన్నికల్లో ఎంఐఎం గెలుస్తూ వచ్చింది. ఎంఐఎంని ఓడించటము బీజేపీ అభ్యర్థులకు సాధ్యం కావటం లేదు. దీనికి ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే, ఓటమికి కారణాలు విశ్లేషిస్తున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ లేకపోతే ఈ ఎన్నికల్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ చెప్పేటటువంటి విషయం ఏంటంటే, చాలా పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు ఉన్నాయి. ఒకటి, ఓటర్ల జాబితాలో పేర్లున్నాయి కానీ వాస్తవంగా వ్యక్తులు లేరు, వాళ్ళ పేరు మీద ఎవరో వచ్చి ఓటు వేసి వెళ్తున్నారు అన్నది ప్రధానమైనటువంటి ఫిర్యాదు. ఈ ఫిర్యాదుకు బలం చేకూరుస్తూ ఎన్నికల సంఘం కూడా ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధాన అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక నివేదికను తయారు చేసి కేంద్ర అధికారులకు పంపించారు ఈ నకిలీ ఓట్ల విషయంలో. రెండవ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, చాలామంది మహిళలు ఓటు వేయటానికి వస్తూ ఉంటారు. మహిళలు ఓటు వేయటానికి వచ్చినప్పుడు ఆ ఓటర్ ఐడెంటిటీ కార్డులో చూపిన వ్యక్తి ఓటు వేయటానికి వచ్చిన మహిళ ఒక్కరేనా అన్నది చెక్ చేయటం అసాధ్యం. ఎందుకంటే వేరే వాళ్ళు ముట్టడానికి వీల్లేదు, ఎందుకంటే ముట్టుకుంటే అది మొలెస్టేషన్ అవుతుంది, లేకపోతే దాని మీద కేసులు పెట్టవచ్చును. అంటే మహిళ పైన బలాత్కారం దగ్గర నుంచి మొదలుపెట్టి మతం పైన దాడి దాకా రకరకాల కేసులు పెట్టవచ్చును, కాబట్టి వెరిఫికేషన్ అనేది అసంభవమైపోతుంది. ఈ రెండు ప్రధానమైన కారణాలు అని చెప్పి పాత బస్తీ రాజకీయాలని అబ్జర్వ్ చేస్తున్నటువంటి చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు దీనికి ఉత్తరప్రదేశ్లో కూడాను హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం వంటి కొన్ని లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. షామ్లీ ప్రాంతం ఉంది, బులంద్ షహర్ ఉంది, అదేవిధంగా ముజఫర్ నగర్ ఉంది, దాని తర్వాత రాంపూర్ ఉంది. ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఏ పద్ధతి ఉందో అదే పద్ధతి. బూత్లలో మెజారిటీ ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి బూత్లు ఉన్నాయి. అక్కడ ఓట్లు ఎవరు వేస్తున్నారో, అసలు వేస్తున్న వాళ్ళు మహిళలా పురుషులా, ఈ విషయంలో కూడా సందేహాలున్నాయి. దీనిని అరికట్టేందుకు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ మైనారిటీ మోర్చా సహాయాన్ని తీసుకుంటున్నారు. బీజేపీ మైనారిటీ మోర్చా ఉత్తరప్రదేశ్లోని 167,000 బూత్లలో 20,000 బూతులు, ఎక్కడైతే చాలా ఎక్కువ ఓటింగ్ జరుగుతుందో, ఓటర్లలో మైనారిటీ ఓటర్ల సంఖ్య 70 నుంచి 90% వరకు ఉందో, వీటిని ఐడెంటిఫై చేశారు. ఈ 20,000 బూత్లలో 20,000 బూత్ లెవెల్ కమిటీల్ని బీజేపీ మైనారిటీ మోర్చా ఏర్పాటు చేసింది. కుమర్ బాసిత్ అలీ ఈ మొత్తం పనిని చూస్తున్నారు. ఆయన రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షుడు. ఆయన ఈ దాదాపు 20,000 కమిటీల్ని ఏర్పాటు చేసి ఇందులో సగం మంది మహిళలు, సగం మంది మగవారు ఉండేటట్టుగా, బుర్ఖా వేసి వస్తున్నటువంటి వ్యక్తిని ఒక ముస్లిం యువతి గనక బుర్ఖా తీసి చూసినా, అసలు ఓటర్ ఐడి మ్యాచ్ అవుతుందా లేదా అని చూసినా అసలు నిజం బయటపడుతుంది. మగవాడు గనక బుర్ఖా వేసుకుని వచ్చినట్టయితే ఐడెంటిఫై చేయటం సులువవుతుంది. దీని ద్వారా అసలు దొంగ ఓట్లు ఎలా వేస్తున్నారు, ఎన్ని పడుతున్నాయన్నది తెలుస్తుంది. ఈ కుట్రాల్ని ఛేదించడానికి కూడా వీలు పడుతుంది. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి మైనారిటీ మోర్చా 20,000 బూతులు, ఎక్కడైతే అత్యధిక పోలింగ్ జరుగుతుందో, వస్తున్న వాళ్ళు ఎవరో తెలుసుకునే మార్గం లేదో, ఆ ప్రాంతాలన్నిటా కూడాను ఈ కమిటీలు పనిచేస్తాయి.
ఈ రకంగా చేయటం వల్ల నకిలీ ఓట్లను, దొంగ ఓట్లను నిరోధించేందుకు, నివారించేందుకు, నిర్మూలించేందుకు కూడా వీలు పడుతుంది. ఈ పేరు గల వ్యక్తి లేడు కానీ వేరే ఒక వ్యక్తి వస్తున్నాడు, లేకపోతే ఈ పేరు గలటువంటి మహిళ పేరు మీద పురుషుడు వచ్చి ఓటు వేస్తున్నాడు, వాడు బుర్ఖా ధరించి వచ్చి వేస్తున్నాడు, కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడానికి లేకపోతే బుర్ఖా తీసి చుట్టడానికి వీలుండదు, కాబట్టి ముస్లిం యువతుల్ని పెట్టి పరిశీలించేటటువంటి పనిని చేసినట్లయితే ఈ దొంగ ఓట్లను నిరోధించవచ్చును, ఈ నియోజకవర్గాల్లో వాస్తవమైన పోలింగ్ జరగవచ్చును. ఇదే ట్రిక్ని హైదరాబాద్ లోకసభ, ఇదే పద్ధతిని హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో కూడా అమలు పరిస్తే చాలా నియోజకవర్గాల్లో దొంగ ఓట్లను నివారించవచ్చు, మహిళల పేరిట బుర్ఖా ధరించి వచ్చి ఓటు వేసే పురుషుల్ని పట్టుకోవడానికి వీలవుతుంది, ఒక మహిళ పేరిట ఐడెంటిటీ కార్డు, ఓటర్ ఐడెంటిటీ కార్డు ఒక మహిళ పేర ఓటు వేసేటటువంటి మహిళ ఇంకొకరు అయ్యేటటువంటి పరిస్థితిని నివారించడానికి వీలవుతుంది. ఇది గనక చేసినట్టయితే హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలోని దొంగ ఓట్లను నివారించవచ్చును. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 5,000 నుంచి 15,000 వరకు దొంగ ఓట్లు ఉన్నాయని, హైదరాబాద్ పాతబస్తీలో ఉన్నాయని చెప్పి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందినా, ఎన్నికల సంఘం యొక్క ప్రాథమిక సర్వేలో రుజువైంది. ఆ విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పత్రికలు ప్రచురించాయి కూడా. కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఈసారి అనుసరిస్తున్నటువంటి విధానాల్ని గనక అనుసరించినట్టయితే హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో కూడాను ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చును, ఓటమిని గెలుపుగా మార్చవచ్చును. 1984 నుంచి నిరాఘాటంగా సాగుతున్నటువంటి మజ్లిస్ ఆధిపత్యానికి ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.